సాక్షి రాసిన వార్త నిజమో కాదో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. నిజమైతే ప్రభుత్వాన్ని తప్పు, అబద్ధమైతే సాక్షి తప్పు ప్లస్ చంద్రబాబు నెంబర్ వన్ సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే కౌలు రైతుల ముసుగులో దోపిడీకి స్కెచ్ అంటూ వీళ్ళు ఒక వార్త రాశారు. సీసీఆర్సీల కోసం సిబ్బంది మీద టీడీపీ నేతల ఒత్తిళ్లు, పెట్టుబడి సాయంతో పాటు సంక్షేమ ఫలాల మీద కన్ను రికార్డు స్థాయిలో కార్డులు జారీ అని. వాస్తవంగా కౌలు కార్డులు లేక కౌలు రైతులు అల్లాడారు, చనిపోతే కూడా పరిహారాలు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఆయుష్యూనే కదా రైట్ చేసి లక్ష రూపాయలు తలా ఇచ్చింది పరిహారం సొంతగా. ఆ టైంలో మేమిచ్చాం అని చెప్పారు, కానీ ఆ కౌలు కార్డులు లేవు అన్నటు విషయం తేలినటువంటి సందర్భం. ఇప్పుడు తాజాగా వీళ్ళు చెప్తున్న లెక్క ఏంటంటే 2024-25 సీజన్లో 10 లక్షల మందికి సీసీఆర్బీలు ఇవ్వాలంటే May 13వ తేదీ నుంచి సీసీఆర్సీ మేళాలు నిర్వహించేందుకు వీళ్ళు సిద్ధమయ్యారట. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లోనే 8.5 లక్షల మంది ఈ కార్డులు తీసుకున్నారంట, కౌలు కార్డులు. అంటే అంతమందికి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినట్టు, ఓ రకంగా అది పాజిటివ్ సైన్. అయితే వీళ్ళు ఏం రాశారంటే రైతుకు కూడా సంబంధం లేకుండా బెదిరించి రాయిస్తున్నారు, అసలు భూమి లేని చోట కూడా కౌలు కార్డులు ఇస్తున్నారు అన్నట్టు. అది జరిగితే కుంభకోణం, దాన్ని తీసుకెళ్ళి కోర్టుల్లో పెడితే జైళ్ళకి పోతారు, అది చెక్ చేసుకుంటే బెటర్.